subscribe to Color Frames. Hello viewers, welcome to Color Frames. Latest updates kosam Color Frames channel ni subscribe cheyandi. Notification kosam pakkane unna bell icon ni click cheyandi. న్యూజిలాండ్ తో జరిగిన 5వ T20లో భారత్ చెలరేగింది. న్యూజిలాండ్ పై 7 పరుగులతో విజయం సాధించింది. 5 T20ల సిరీస్ ను తొలిసారి 5-0 తేడాతో కైవసం చేసుకుని న్యూజిలాండ్ గడ్డపై చరిత్ర సృష్టించింది. 164 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులు మాత్రమే చేసింది. టిమ్ సీఫెట్ 50, రాస్ టేలర్ 53 పరుగులతో రాణించినా ఫలితం లేకపోయింది. లాస్ట్ ఓవర్లో భారత బౌలర్లు అద్భుతంగా చెలరేగడంతో 7 పరుగులతో విజయం సాధించింది. భారత బౌలర్లలో బూమ్రాకు 3, నవదీప్ సైని, శార్దుల్ ఠాకూర్లకు తలో 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్కు 1 వికెట్ పడ్డాయి. అంతకుముందు రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. ఓపెనర్లు రాహుల్ 45, రోహిత్ శర్మ 60 పరుగులతో చెలరేగారు. రాహుల్ అవుట్ అయ్యాక కాసేపటికే రోహిత్కు పిక్క పట్టేయడంతో 60 పరుగులు చేశాడు. దీంతో అతడు రిటైర్డ్ హట్గా వెనుతిరిగాడు. శ్రేయస్ అయ్యర్ 33 పరుగులతో రాణించగా భారత స్కోరు 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. ఇప్పుడు వన్డే సిరీస్కు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య 3 వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డే బుధవారం జరగనుంది. అయితే కివీస్తో T20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టుకు షాక్ తగిలింది. చివరి T20లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20% జరిమానా విధిస్తున్నట్టు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఆర్టికల్ 2.22 ప్రకారం ప్రతి ఓవర్ నిర్ణీత సమయంలో పూర్తి కావాలి. లేని పక్షంలో ఒక ఓవర్కు 20% చొప్పున ఆటగాళ్లు, ఆ జట్టు సిబ్బంది మ్యాచ్ ఫీజులో కోత తప్పదు. టీమిండియా చివరి T20లో 1 ఓవర్ ఆలస్యంగా మ్యాచ్ను ముగించింది. ఫీల్డ్ ఎంపైర్లు క్రిస్ బ్రోన్, షాన్ హేగ్ ఫిర్యాదు మేరకు టీమిండియాకు జరిమానా తప్పలేదని మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ తెలిపారు. ఇక టీమిండియా స్టాండిన్ క్యాప్టెన్ రోహిత్ శర్మ స్లో ఓవర్ రేట్ను అంగీకరించిన నేపథ్యంలో తదుపరి వాదనలు ఉండవని రిఫరీ వెల్లడించారు. ఇదిలా ఉండగా వెస్ట్ప్యాక్ స్టేడియంలో జరిగిన 4వ T20లోనూ టీమిండియా 2 ఓవర్లు ఆలస్యంగా మ్యాచ్ను ముగించింది. దీంతో భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 40% పెనాల్టీ విధించారు. కాగా ఆదివారం జరిగిన 5వ T20లో టీమిండియా 7 పరుగులతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా 5 మ్యాచ్ల సిరీస్ను 5-0తో క్లీన్ స్వీప్ చేసిన తొలి జట్టుగా భారత్ కొత్త చరిత్ర సృష్టించింది. ఇదే కాకుండా న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ముందు టీమిండియాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. న్యూజిలాండ్ పర్యటన నుంచి రోహిత్ శర్మ అవుటయ్యాడు. కాలిపిక్క కండరాలు పట్టేయడంతో కివీస్తో చివరి T20కి ఫీల్డులోకి రాని రోహిత్ శర్మ మొత్తం ద్వైపాక్షిక సిరీస్ నుంచే వైదొలిగాడు. రోహిత్ శర్మకు కండరాలు పట్టేసిన తర్వాత బీసీసీఏ పరిశీలనలో ఉంచారు. కాగా రోహిత్ మిగతా వన్డే టెస్టు సిరీస్లకు అందుబాటులో ఉండటం లేదనే విషయం బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. న్యూజిలాండ్ పర్యటన నుంచి రోహిత్ అవుటయ్యాడు. ప్రస్తుతం రోహిత్ పూర్తి ఫిట్గా లేడు. ఫిజియో సూచన మేరకు రోహిత్కు విశ్రాంతి అవసరమని బీసీసీఐలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.